భారతదేశంలో అణు విద్యుత్ ప్లాంట్లు నరోరా అటామిక్ పవర్ స్టేషన్ నాప్స్ భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ లోని బులంద్షహర్ జిల్లా దిబాయి తహసీల్ నరోరాలో ఉన్న ఒక అణు విద్యుత్ కేంద్రం ప్లాంట్ లో రెండు రియాక్టర్లు ఉన్నాయి ప్రతి ఒక్కటి 220 మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేయగల ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWR నాప్స్ ఒకటి యొక్క వాణిజ్య కార్యకలాపాలు జనవరి 1 1991 న నాప్స్ 2 జూలై 1 1992 న ప్రారంభమయ్యాయి రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ ట్రాప్స్ రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజెక్ట్ ట్రాప్ భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలోని రావతబటా వద్ద ఉన్న ఒక అణు విద్యుత్ కేంద్రం తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ట్యాప్స్ భారతదేశంలోని పాల్ఘర్లోని తారాపూర్లో ఉంది ఇది భారతదేశంలో నిర్మించిన మొదటి వాణిజ్య అణు విద్యుత్ కేంద్రం భారతదేశం యునైటెడ్ స్టేట్స్ మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA మధ్య 1963123 ఒప్పందం ప్రకారం తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ప్రారంభంలో 2 వేడినీటి రియాక్టర్ BWR యూనిట్లతో నిర్మించబడింది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కోసం GE మరియు బిక్టిల్ ద్వారా నిర్మించబడింది కక్రాపర్ అటామిక్ పవర్ స్టేషన్ భారతదేశంలోని అణు విద్యుత్ కేంద్రం ఇది గుజరాత్ రాష్ట్రంలోని మాండ్వి సూరత్ మరియు తాపీ నదికి సమీపంలో ఉంది 2007లో మొదటి మన్మోహన్ సింగ్ మంత్రిత్వ శాఖ రెండు భారతీయ రూపకల్పన IPHWR 700 రియాక్టర్లను నిర్మించడానికి రూపురేఖల ప్రణాళికలను ఆమోదించింది రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్లో కొంచెం తరువాత 2 సోదరి రియాక్టర్లు ఉన్నాయి 2009లో ఆమోదం నిర్ధారించబడింది మరియు ఆగస్ట్ 2010 నాటికి సైట్ తయారీ పూర్తయింది కుడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ భారతదేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం ఇది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని తిరునెల్వేలి జిల్లాలోని కుడంకుళంలో ఉంది ప్లాంట్ నిర్మాణం March 31, 2002న ప్రారంభమైంది అయితే స్థానిక మత్స్యకారుల వ్యతిరేకత కారణంగా అనేక ఆలస్యాలను ఎదుర్కొంది భారతదేశంలోని చెన్నైకి దక్షిణాన 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్పక్కంలో ఉన్న మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ల కోసం ప్లూటోనియం ఇంధన తయారీని కలిగి ఉన్న సమగ్ర అణు విద్యుత్ ఉత్పత్తి ఇంధన రీప్రాసెసింగ్ మరియు వ్యర్థాలను శుద్ధి చేసే సదుపాయం కైగా ఉత్పాదక కేంద్రం భారతదేశంలోని కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో కాళి నదికి సమీపంలో కైగా వద్ద ఉన్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్లాంట్ March 2000 నుండి అమలులో ఉంది మరియు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాచే నిర్వహించబడుతుంది ఇందులో 4 యూనిట్లు ఉన్నాయి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీక్షించినందుకు ధన్యవాదాలు